శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని కోర్ని కోర్లం గ్రామ పంచాయతీలలో సచివాలయ శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మన్న ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇతర ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు అన్ని పథకాలకి నిధులు సమకూర్చుకోవడం కష్టమవుతుంది, కానీ అన్ని పథకాలని ప్రారంభించి ఒక ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రైతు భరోసా కింద ఒక వాయిదా పడింది, రెండో వాయిదా ఇప్పుడు వేస్తున్నారు. 9th అమ్మ ఒడి పథకం కింద డబ్బు స్త్రీలకు అనేది పడతాయి. అలాగే ఇంతకుముందు బకాయి పడినటువంటి డోక్రా గ్రూపుల డబ్బంతా 4 వాయిదాల్లో కట్టే కార్యక్రమం జరుగుతుంది. 4 సంవత్సరాలు 4 దఫాలుగా 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. అలా బీదవాడికి అవసరమైనవన్నీ చేస్తాం. చూడు, మరి ఇళ్ళ స్థలాలు మనసుంటే, బీదవాళ్ళకి సాయం చేయాలని మనసుంటే మార్గం కరువు అయిపోదు. ఉగాదికి 25 లక్షల ఇల్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఎక్కడ భూమి ఇస్తున్నాం ఇప్పుడు మనం? మనవులలో ఉన్నదే. ఆ ఇవ్వాలన్న కోరిక ప్రభుత్వానికి ఉంటే అది దొరుకుతుంది. ఈవేళ ఆ 25 లక్షల ఇల్లు ఇవ్వగలుస్తారు చూడండి. అది కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు. కులమో మతమో పార్టీ కోటే సరేనో వేయలేదనో, కక్షాదింపులో మా రంగు చొక్క వేయలేదనో, మా ఇంటికి జోట ఇదే లేదనో, మాకు ఓటు వేయలేదనో, మా ఇంటి మీద జెండా పెట్టలేదనేది మనం చూడడం లేదు. మన పార్టీ ఇల్లు లేనివాడు నిరుపేద, ఆ నిరుపేదకి ఇల్లు కల్పించాలి అనే లక్ష్యం మనం పెట్టుకున్నాం. అందుకోసం అందరికీ ఆ మాట చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు తెలివి తక్కువతనంతో. మేము తెచ్చుకున్నాం చూడండి, మీ ప్రభుత్వంలో మేము తెచ్చుకున్నాం అంటారు. అది స్వల్పుడు లక్షణం. ప్రభుత్వంది, మన పార్టీది విశాలమైన లక్ష్యం. అందరికీ ఇల్లు కలిగించాలి ఈ 5 సంవత్సరాల్లోనే ఒక లక్ష్యం పెట్టుకుని 25 లక్షలకి స్థలాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ ఇచ్చి వారి చేత కట్టించాలని, ఆ దిశ వైపు మనందరం పనిచేద్దాం. ఈ లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. ఇవన్నీ సాధ్యం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం వీటికి సహకారం అందించాలి అంతే. ఇంకేం మనం చేయక్కర్లేదు. ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి సహకారం అందిస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి. ఎన్నికలు కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రిజర్వేషన్స్ అనౌన్స్ చేశారు. బస్ వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు అవుతాయి. తదుపరి గ్రామ పంచాయతీలు అయిపోతాయి. అన్ని ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. ఇవన్నిటిలో మీ అందరూ పార్టిసిపేట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా మీ అందరూ నిలబడాలని సందర్భం మనం చేస్తూ, మొన్న ఎన్నికల్లో